ఇంటికి భారతే ఆ వస్తున్నాను రావోయ్ భర్త ఇంటికి రాగానే బోటలు తీయటం అన్నీ ఏం లేదు కాఫీ తీసుకోండి కాఫీ గుడ్ కూర్చొని తాగండి పర్వాలేదండి మళ్ళీ బయటకు వెళ్ళాలి ఇక ఈ నెల జీతం రావ్ అండ్ రావ్ కంపెనీ ఈ కంపెనీ మన సంబంధం ఏంటి అదే పిలిచారండి ఏమిటి ఇంటర్వ్యూ వచ్చినట్టుంది మన సుజాత ఏదో మంచి ఉద్యోగం ఉందని చెప్తాను అప్లై చేశానండి ఉద్యోగం చేయాల్సిన అవసరం నీకేంటో నెల నెల మీరు ఇచ్చే జీతం సరిపోవట్లేదు పైగా 200 రూపాయలు ఖర్చు ఎక్కువ అవుతుంది అంటే మా అమ్మ నాన్న వచ్చారనే చచ్చా అదేం కాదండి ఇంట్లో మనుషులు పెరిగేసరికి ఖర్చు కూడా పెరుగుతుంది కదండి పైగా రజని పెళ్లికి ఎదుగుతోంది కూడాను నువ్వు ఉద్యోగం చేసి రజని పెళ్లి చేయాల్సిన అవసరమే లేదు నా చెల్లయ్య పెళ్లి ఎలా చేయాలో నాకు తెలుసు చేతనైతే నువ్వు ఖర్చులు తగ్గించు ఏం ఖర్చులు తగ్గించమంటారు దుబారా ఖర్చులు నేను ఉద్యోగం చేయడం ఇష్టం లేకపోతే మోహం మీద చెప్పేశాను అంతేకాని నేను చేసే దుబారా ఖర్చులను మాత్రం అనకండి లేకపోతే ఏంటో ఇచ్చిన డబ్బుతో అడ్జస్ట్ చేసుకుని సంసారం చేయడం చేత కాదు కానీ పెద్ద ఉద్యోగం చేస్తున్నారు ఉద్యోగం అది కాదు అదేమిటమ్మా నువ్వు తోముతున్నావు పర్మిషన్ రాలేదా వాళ్ళ ఆయన నువ్వు ఉద్యోగం చేయడం ఏంటంటే మానే అన్నారంట అందుకని మానే అలాగా నేను తోముతా కానీ నువ్వు వెళ్ళి వంటకొని చూసుకో ముసల వయసులో కొడుకింటికాడ సుఖపడదామని వచ్చావు తోముతాం అమ్మగారికి ఇన్నట్టు పాలేస్తానా ఇదిగో రేపటి నుంచి లీటర్ పాలు చాలు అదేంటండి అమ్మగారు అత్తగారు మా అమ్మగారు వచ్చారు పాలు చాలమంటేనే కదండి అవతల వెంకట సుబ్బయ్య గారు పాలు మానేశాను ఇలాగ అర్ధంతరంగా పాలు మానేస్తే ఎలాగంటే అమ్మగారి పాలు ఏం తీసుకోనండి రేపటి నుంచి 6 లీటర్ నీళ్లు కలపడం మానే సరిపోతుంది ఇంట్లో మనుషులు పెరుగుతున్న కొన్ని పాలు తగ్గిస్తున్నాయండి ఒక మనిషి సంపాదన మీద 10 మంది ఆధారపడి బతకాలిగా మరి ఇలాంటి సర్దుబాట్లు తప్పవులేరా అడితే నా పరిస్థితి ఎక్కడ అక్కడే ఎక్కడ ఉంటుంది చూసుకోండి అవతల నా పని ఉంది ఏంటి పొద్దు నేను చూస్తున్నాను సత్యాగ్రహం చేస్తున్నావా లేకపోతే ఉద్యోగం చేయాలని సాధిస్తున్నావు సాధిస్తున్నానా ప్రతి చిన్న విషయానికి ఇలా పెడద్దాలు తీకండి అసలు నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేమిటి మీరు నేను దుబారా ఖర్చులు చేస్తున్నానా ఈ డబుల్ కాట్ కొన్నది మీరు ఆ బీరో కొన్నది మీరు ఆ సోఫాలు కొన్నది మీరు ఇలా అవసరానికి మించిన వస్తువులు అప్పు చేసుకుని జీతం చాలకుండా చేసింది మీరు దానికి తోడు ఇవాళ అత్తయ్య మావయ్య వచ్చారు వాళ్ళని ఇబ్బంది పెడతావా ఈ వయసులో వాళ్ళని సుఖ పెట్టడం కోసం నేను ఉద్యోగం చేస్తానన్నే కానీ నా సరదాల కోసం కాదు సరే ఇంటర్వ్యూకి వెళ్దాం తయారు ఇదే రావణ రావు కంపెనీ వెళ్ళు అదేంటి మీరారా నేనా నా ఆఫీస్కి వెళ్ళదు ఏం పర్వాలేదు వెళ్ళు ఏమండి ఇంటర్వ్యూలు ఏమి అడుగుతారండి ఏం అడగరు మీ ఆయన పేరేంటి అని అడుగుతారు లేకపోతే ఏంటి పెద్ద ఉద్యోగం చేస్తానని ఝాన్సీ లక్ష్మి లాగా ఇంటి దగ్గర లెక్చర్లు ఇచ్చి ఇక్కడికి వచ్చి కంగారు పడతానేంటి సర్లేండి నేను వెళ్తాను ఓకే బెస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్ యూ ఇంకా స్టేట్మెంట్ పూర్తి చేయలేదా చేస్తాను సంవత్సరం తరగానే పూర్తి చేస్తావా చేస్తాను చేస్తానండి ఏమిటో లేట్గా వచ్చావు లేదురా వాళ్ళ నా వైఫ్కి ఇంటర్వ్యూ ఉంది సార్ డ్రాప్ చేసేసరికి ఎంత లేట్ అంటే నీ పెళ్ళాం చేత కూడా ఉద్యోగం చేస్తాం అనమాట ఏ ఆఫీసు అదే రావణ్ రావు కంపెనీ లేదు రావణ్ రావు కంపెనీ దాని మేనేజర్ ప్రకాశం గారు కదరా నీకు ఆయన తెలిసారా బాబా ఫోన్ కొట్టరా వాడు పెద్ద జాదుగడరా ఫోన్ కొడితే ఉద్యోగం ఇవ్వడం లంచం కూడా తీస్తారు ఏమాత్రం కొట్టాలి ఓ 5000 అని అడుగుతాడు 5000 మై గాడ్ పోనీ ఇన్స్టాల్మెంట్లు ఇస్తాను ఒప్పుకుంటాడేమో లంచం ఇన్స్టాల్మెంట్ ఏంట్రా సరే ట్రై చేస్తాను హలో ఎక్స్టెన్షన్ 10 ప్లీజ్ మరి ప్రకాశం నేను రా కృష్ణని
ఇవాళ ఇంటర్వ్యూ ఉంది కదా, మా కొలిగి సురేష్ మిస్ ఇంటర్వ్యూకి వచ్చిందిరా. అబ్బా నీ మామూలు మామూలేరా, పేరా? మీ భార్య భారత్. భారత్ట? ఓకే, డబ్బు ఇన్స్టాల్మెంట్లు ఇస్తారు. అబ్బా నీ ఉన్నా కదరా, నీకు ఇబ్బంది కాదులే. ఓకే, థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ రా. ఒకటి థ్యాంక్స్ రా. పార్టీ లేదా? పార్టీయా? అదేరా, టీ పార్టీ. ఓకే రా. ఓకే, మేనేజర్ గారికి లేదండి, ఎంత పెద్ద మీసాలు ఉన్నాయి నన్ను చూసి. ప్లీజ్ టేక్ యువర్ సీట్ అన్నాడు. భయపడ్డా? నేనెందుకు భయపడతాను, థ్యాంక్ యూ అన్నాను. సజ్జాగా ఇలా కూర్చున్నాను. ఇంతకీ వాళ్ళు అడిగిన ప్రశ్న ఏమిటో తెలుసా అండి? గురజాడని గురించి మీకేమి తెలుసు అని అడిగారు. గురజాడ అంటే మన బెజవాడ పక్కన ఉన్న పల్లెటూరు అన్న. ఇందిరాగాంధీ ఎవరని అడిగారండి? నువ్వేం చెప్పావు? వాడు ఏమనుకున్నారో నాకు తెలుసు అండి. ఇందిరాగాంధీ అంటే గాంధీ గారి కూతురని జవాబు చెప్తాను అనుకున్నారు. కానీ నీకు కరెక్ట్ గా చెప్పానండి. ఏం చెప్పావు? గాంధీ గారు మనవరాలని. కృష్ణ ఏమండి ఈ ప్రశ్నలన్నీ? నన్నే అడిగారు, నేనే సమాధానం చెప్పానని మీరు నమ్మేశారు కదా. పాపం ఈ ప్రశ్నలన్నీ నా ముందు ఆవిడ అడిగారండి. ఈ సమాధానాలన్నీ ఆవిడ చెప్పినవే. వాళ్ళని రెండే రెండు ప్రశ్నలు అడిగారు. మీ ఆయన పేరేమిటి, ఆయన ఎక్కడ పనిచేస్తున్నారని? నేను టక్కున జవాబు చెప్పేశాను. నీకు ఉద్యోగం ఇచ్చేసాం, రేపే జాయిన్ అయిపోమన్నారు. ఏమండి ఇంటర్వ్యూ అంటే ఇంత ఈజీగా ఉంటుందా? 5,000 రూపాయలు లంచం ఎంత పనైనా చేయిస్తుంది. ఏమిటండి ఇవాళ నేను హుషారుగా ఉంటే మీరు ఇంత డల్లుగా ఉంటారు? వెళ్ళి అర్జెంట్ స్నానం చేసి రెడీ అవ్వండి. అర్జెంట్ గానా? అవును, ఇవాళ అన్ని అర్జెంటే. పదండి. ఏంటో అడవడి. పాలు తోడేసి మంచిగా పొద్దున్న పెరిగి చేసుకోవచ్చు, తర్వాత మజ్జి చేసుకోవచ్చు. అత్తయ్య వాళ్ళు నిద్రపోయారు. నువ్వు ఇప్పుడు నిద్రపో. లేవండి లేవండి లేమంటుంటే.